సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓకే, చామంతాకులో ఉంటుంది మాచిపత్రాకు మనకు పూలమాలలో కట్టి తలలో పెట్టుకుంటారు. సుముఖం అంటే అందమైన ముఖం, మచ్చలు లేని ముఖం. మాచిపత్రి ఆకు వాసన చూసినా, తలలో పెట్టుకున్నా, అది రాసుకున్నా మొహం కాంతివంతంగా ఉంటుంది, మొహం మీద ఏ మచ్చలు ఉండవు. సుముఖం అందమైన మొహంగా మారుతుందన్నమాట అండి. మచ్చలన్నీ పోతాయి, మచ్చలు రాకుండా ఉంటాయి. తలలో పెట్టుకుంటే చాలు, మీరు సంవత్సరానికి ఒక్కసారైనా పూలమాలలో తలలో పెట్టుకుంటే ఆ మొహం మీద వచ్చే మచ్చలు రాకుండా పోతాయి అనమాట. పూర్వం ఎక్కువ మందికి ఈ జ్వరాలు వచ్చిన తర్వాత ఆటలమ్మ అమ్మవారు వచ్చినప్పుడు మచ్చలు వచ్చేసాయి, చిన్న చిన్న మచ్చలు, లేదా చిన్న మచ్చలు ఉంటాయి. ఇంకో రకం మచ్చలు ఉంటాయి, నువ్వు గింజలు లాంటి మచ్చలు కూడా ఉంటాయి. అవి ఏ ఇంగ్లీష్ను తగ్గవు, ఏ వైద్యంలో తగ్గవు. దాని ఏమంటారంటే ఆ స్కిన్ డిసీజ్ ఏమంటారంటే తిలక అలకం. తిలక అంటే తిలలు అంటే నువ్వులు, అలకం అంటే అలంకరించడం, అంటే నువ్వులు అలంకరించినట్టు ఉంటాయని ఆ మచ్చలకి అందుకు తిలక అలకం పెంచి పేరు పెడతారు అన్నమాట. ఆ తిలక అలకం ఏదైతే నల్ల మచ్చలు ఉన్నాయో మాచిపత్రి ఆకు రసం రోజు రాసుకుంటే పోతాయి. అలా ఏంటంటే సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అన్నప్పుడు మాచీపత్రం తీసి వేయాలి. సురసవితాయ నమః అర్జున పత్రం పూజయామి. అర్జున అంటే తెల్లమద్ది నల్లమద్ది అని రెండు ఉంటాయి. ఇల్లు నల్లమద్ది ఉడ్డు మనకి ఫర్నిచర్కి గుమ్మాలకి వాటికి పనిచేస్తుంది, అందుకని అదంతా కొట్టేసారు. అడుగులో నల్లమద్ది లేవు పెద్దగా. ఈ తెల్లమద్ది ఉడ్డు ఎందుకు పనిచేయదు? పొయ్యిలో కాలుదాం, పొయ్యిలో ఫైర్వుడ్ కాలుదాం, ఫర్నిచర్ పనిచేయదు కాబట్టి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. కాకపోతే ఈ తెల్లమద్ది చెట్టు బెరడు బార్కు, గుండెకి బ్రహ్మాస్త్రం, గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం. అర్జున టీ, ఆ బెర్రతో టీ తాగితే అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పంపింగ్ అయిపోవడం, బ్లాక్ అయిపోవడం, స్టంట్లు గింట్లు ఏమి ఉండవు. ఇప్పుడు చాలా కేసులు కోవిడ్ తర్వాత చాలామందికి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది, దానికి ఏం లేదు, ఆప్షన్స్ లేవు, మందులు లేవు, ఆక్సిజన్ పెట్టుకోవాలి, ఏదైనా ఆపరేషన్ కూడా ఉండదు. ఆ కేసు నేను మెతికాలను చాలా చూసా, 30% 20% కొట్టుకున్న ముళ్ళు కూడా పుట్టి అర్జున పొడి తాగమంటే వితిన్ 15 డేస్ పంపింగ్ నార్మల్గా వచ్చేసింది. ఓ 3 మంత్స్ వాడితే నార్మల్ అయిపోయిన ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. ఆ తెల్లమద్ది పౌడరు, తెల్లమద్ది పౌడరు దానికి ఏది ఫార్ములా అక్కడ ఏం, సింపుల్. తెల్లమద్ది మంచి లావు చెట్టుది, మంచి బెరడు తెచ్చుకుని పొడి చేసుకుంటే సంవత్సరంలో ఒక 20 రోజులు ఆ పొడి టీలో కానీ లేదా తేనెతో కానీ లేదా ఉత్తి వాటర్తో కానీ వచ్చేటికి ఒక 1/4 చెంచా పొడి 1 గ్రాము రోజు తీసుకుంటే గుండె జబ్బులు రావు, ఉన్నా పోతాయి. మీరు ఏదైనా మందులు వాడుతున్నా మెడికేషన్ తగ్గిపోతాయి, గుండెకి సంబంధించిన జబ్బులు తగ్గిపోతాయి. అందుకే ఆయుర్వేదంలో అర్జునాది బట్టి అర్జునారిష్ట ఇలాంటి గుండెకి పనిచేసే మందులన్నీ అన్ని కంపెనీలు తయారు చేస్తే బాగుంటాయి. అలా అర్జునారిష్టలు కూడా వాడుకోవచ్చు అనమాట. ఏదైనా గుండె ప్రాబ్లం అంటే అసలు మీరు జనరల్గా తీసుకుని వాడేసుకోవచ్చు, హార్ట్ ప్రాబ్లం అంటే కాదు, చక్కగా అర్జున రెస్ట్ వాడుకోవచ్చు. లేదా అర్జున దొరికితే ఇది ఇంకా మంచిది. అలా ఏంటంటే గుండెకి బలం చేకూర్చే దాంట్లో బ్రహ్మాస్త్రం, గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అర్జున పత్రం, అర్జున అన్నమాట. అలాగే అర్జున పత్రం వేస్తాం, ఇది పత్రం. మనం 1 నెల రోజులు నేర్పాలండి, అంటే నిజమైన వినాయక చవితి శాస్త్రోక్తంగా చేసి దాని ఫలితం పొందాలంటే మనం ఇప్పుడు తరానికి 1 నెల రోజులు నేర్పితే కానీ వినాయక చవితి చేసుకోలేదు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా 3 ఉంటాయి. ఏంటి? ఏకవింశతి పత్ర పూజ. ఏకవింశతి అంటే 21 పత్రాలు, సో 21 మంత్రాలు. ఓకే, పత్రి పూజ ప్రధానం. ఇక రెండోది నవరాత్రులు, 9 రోజులు ఉంచడం. ఇక ఏకవింశతి ప్రసాదాలు, మనం 1 చేయొచ్చు 3 చేయొచ్చు 21 చేయొచ్చు, ప్రసాదాలు కూడా 21 ఉన్నాయి. ఒక ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని పెట్టుకుంటాం నైవేద్యాలు, కానీ 21 ప్రసాదాలు ఉంటాయి.
ప్రసాదాలు అంటే నవరాత్రులు, పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం. ఓకే, ఈ వినాయక చవితిలో ఈ మూడు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనం స్పిరిచువల్ తర్వాత చెప్పుకుందాం, సైంటిఫిక్గా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడంతా మనం ఈ సైంటిఫిక్ యోగంలో ఉన్నాం, శాస్త్రం చెప్తే మనకెక్కదాం. సో అప్పుడు మనం శాస్త్రాన్ని నమ్మేవాళ్ళం, ఇప్పుడు సైన్స్ని నమ్ముతున్నాం కాబట్టి పాత శాస్త్రాన్ని సైంటిఫిక్గా వాళ్ళంత దూరదృష్టితో ఆలోచించారు చూడండి, అంత సైన్స్ ఉంది అందులో. ఆ సైన్స్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఈ పూజా విధానంలో ఉండే సైన్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్, అంటే గాలి నీరు వాతావరణం, అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా, ఇవి లేకుండా చేయడం కోసమే ఈ ప్రధానంగా పెట్టిన వినాయక పూజ, వినాయక చవితి, నవరాత్రులు. సో అందులో పత్రి పూజ, నవరాత్రులు, నిమజ్జనం ఈ మూడు కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పత్రి పూజ. వినాయకుడు అనగానే మనకి వినాయక చవితి అనగానే గుర్తొచ్చేది పత్రి, అంతే కదండి, పత్రి మనకు మైండ్లోకి వచ్చేస్తుంది. అది పచ్చగా ఉందల్ల పత్రి, మనకి గ్రీన్గా ఉంటే చాలు మన పత్రి. కానీ అందులో సీక్రెట్ ఏంటంటే 21 మంత్రాలు ఉంటాయండి, మనం చదువుకుంటాం ప్రతి వినాయక చవితిలో, మనం చదువుతాం మంత్రాలు మనకు అందరూ వచ్చు. ఆ మంత్రానికి ఆ పత్రి వేయాలి, యాక్చువల్గా ఏ మంత్రం చదివామో ఆ పత్రి వేయాలి. మనం మంత్రం చదువుతాం, ఏదో పత్రి వేస్తాం లేదా అక్షంత వేస్తాం. అయితే 21 మంత్రాలకి ఆ మంత్రానికి అదే పత్రిని ఎందుకు పెట్టారు అని మనం క్వశ్చన్ ఎప్పుడు నేను వేసుకున్నామా? ఏమండి, లేదు కదా. 21 పత్రాలు, 21 మంత్రాలు, ఆ 21 పత్రి మన శరీరంలో ఉండే 21 అంగాలకి జబ్బు రాకుండా చేస్తాయండి. ఓకే, రెండోది నవరాత్రులు అంటే కనీసం ఒక రోజైనా, మూడు రోజులైనా, 5 రోజులైనా, 7 రోజులైనా, 11 రోజులైనా ఉంచుతాం. ఇంకా బాగా చేయాలంటే 21 రోజు చేసుకుంటాం, అది వేరే విషయం. ఏదైనా కనీసం ఒక రాత్రి అన్నా వీడు ఉంచుతాడు. ఆ ఉంచడం వల్ల ఏంటంటే ఈ పత్రితో మనం పూజ చేస్తాం కదా, ఈ గాలి ఇల్లంతా వ్యాపించి ఇంట్లో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు పోతాయి. మనం పీల్చడం వల్ల మన బాడీలో డిటాక్సేషన్ అయిపోతుంది. చెప్పిందా, దీన్ని తీసుకెళ్ళి నిమజ్జనం. నిమజ్జనం అంటే ఎక్కడ చేయాలి? అప్పుడు మనకి మంచినీళ్ళు ఎక్కడ ఉండేవి? మనకి చెరువులు, మంచినీటి కోనేరు, ఊరికో కోనేరు, లేదా బావి, లేదా నది ప్రాంతం అయితే నది, ఏదో నది ఒడ్డు ఉంటే నది నీళ్ళు తాగేవాళ్ళం. మనకి తాగడానికి నీళ్ళు అవే, వేరే ఆప్షన్ లేదు. సో ఎక్కడైతే మనం మంచినీళ్ళు తాగుతున్నామో దీన్ని తీసుకెళ్ళి అందులోనే నిమజ్జనం చేసేవాళ్ళం. ఇలా చేయడం వల్ల ఏ పసుపు, అక్షింతలు, పత్రి ఇవన్నీ ఆ వాటర్లో అడుక్కి వెళ్ళిపోయి, ఆ చెరువులో అడుక్కి వెళ్ళిపోయి ప్రతిరోజు వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ని రిలీజ్ చేస్తూ ఆ వాటర్ని సంవత్సరం పాటు ఏ బ్యాక్టీరియా, వైరస్ లేకుండా శుభ్రంగా ఉంచేవండి. అందుకని మనం ఏ చెరువులో దిగి నీళ్ళు తాగేసినా ఏమొచ్చేది కాదు. ఇప్పుడు తాగామంటే చచ్చిపోతాం, ఇప్పుడు తాగితే 24 గంటలు పోతాం. ఏ నదిలో నీళ్ళు తాగినా, ఏ కోనేరైనా, ఏ బావిలైనా, అలా ఏంటంటే అది వాటర్ పొల్యూషన్ లేకుండా చేయడం కోసం.